సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నారండి సో గైస్ ఈరోజు పద్నాలుగో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై మూడు సో గైస్ ఒక విషయం అండి గల్ఫ్లో ఉన్న మిత్రులు గల్ఫ్ వెళ్ళే మిత్రులు కొన్ని కొన్ని పనులు చేయకూడదండి గతంలో నేను చాలా 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 సార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ పనులు చేసి ఇబ్బందులు పడుతున్నారండి ఒకటి గల్ఫ్ వెళ్ళే ముందు తక్కువ శాలరీకి వెళ్ళొద్దు మంచి శాలరీ మంచి స్కిల్తో వెళ్ళండి ఓకే మీరు ఏ కంపెనీకి వెళ్తున్నారో ఆ కంపెనీ కోసం ముందుగా వాకప్ చేసుకుని వెళ్ళండి టైం టు టైం శాలరీ ఇస్తుందా టైం టు టైం సెలవులు ఇస్తున్నారా సో అకామిడేషన్ ఫుడ్ ఏం బాగుందా లేదో చూసుకుని వెళ్ళండి ఓకే ఓకే ఫుడ్ పెట్టబోయినా మన ఫుడ్ అలా చూస్తారు కాబట్టి వండు తినచ్చు అది పెద్ద మ్యాటర్ కాదు ఓకే ఇదొక విషయం చూసుకుని వెళ్ళండి నెక్స్ట్ గల్ఫ్లో ఉన్న మిత్రులు సిగ్నల్ సిగ్నల్ దగ్గర అంటే ఎవరో చూడలేదు కానీ చెప్పి రోడ్డు క్రాస్ చేసేయండి స్పీడ్గా వెళ్తున్న కార్లు రోడ్ మెయిన్ రోడ్లు క్రాస్ చేయడం లాంటి పనులు చేయొద్దు సో సరైన వాళ్ళు కలర్లో పడ్డారా భారీగా ఫైన్లు ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇంకో అంటే గల్ఫ్ వెళ్ళే మిత్రులు గర్భసాహం సంబంధించిన టాబ్లెట్లు కానీ గసగసలు కానీ హెవీ పెయిన్ కిల్స్ టాబ్లెట్లు తీసుకెళ్ళకూడదు ఓకే ఇది ఎందుకంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ మన దేశంలో ప పర్మిట్ ఉంది కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఆ దేశంలో పర్మిట్ లేవు అందువల్ల ఇక్కడ అయ్యే ట్యాబ్లెట్స్ అక్కడ చలామణి కాదు ఓకే లైక్ ట్రామడోల్ లాంటి ట్యాబ్లెట్స్ ఓకే అవి తీసుకెళ్ళకూడదు ఆల్రెడీ మొన్న బేర పోర్టు దొరికిపోయారు మొన్న చెప్పాను కూడా నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అతి ముఖ్యమైన విషయం గర్వ ఉన్న మిత్రులు మీ అక్క మా ఫ్రూప్తో వేరే వాళ్ళకి సిమ్ కార్డు తీసేయకూడదు సో మరీ మీకు కావలసిన వాళ్ళు మీ ఊరు వాళ్ళు మీ ఫ్రెండ్స్ అంటే ఓకే నో ప్రాబ్లం కానీ కొందరు తక్కువ పరిచయంతో తక్కువ పరిచయంతో అవతల వ్యక్తి వాళ్ళకి సిమ్ కార్డులు తీసిస్తుంటారు అలా ఎవరు తీసిస్తారంటే ఇచ్చారు చాలామంది ఇచ్చారు ఇబ్బందులు పడ్డారు సో అది నాకు తెలుసు మీకు తెలుసు సో కొన్ని కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కానీ చెప్తే బాగోదు ఓకే ఇంకొక ఇంకొక విషయం చెప్తాను చూడండి నమ్మలేరు నమ్మలేరు ఇలా కూడా చేస్తారంటారు అదేంటంటే తమ యొక్క శాలరీ సర్టిఫికేట్తో తమ యొక్క ప్రూఫ్స్తో బ్యా కంపెనీలో పనిచేసే వాళ్ళకి బ్యాంక్స్కి వెళ్ళి ఇప్పుడు బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి కదండి రకాల అన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి సో అన్ని బ్యాంక్లు లోన్లు ఇస్తాయి అన్నమాట తన పేరు మీతో లోన్ తీసుకుని వేరే వ్యక్తికి ఇచ్చిన మహానుభావులు కూడా ఉన్నారు అలా ఎవరు ఎవరిస్తారని నువ్వు కావాలని చెప్తావు అనుకోవద్దు ఉన్నారు అలాంటి వాళ్ళకు ఉన్నారు సో అవతల ఈ ఈ వ్యక్తి లోన్ తీసా లోన్ తీసుకున్న అవతల వ్యక్తికి సాయం చేస్తే ఆ వ్యక్తి కొన్ని రోజులు లోన్ కట్టి తర్వాత జంప్ చేయాలి సో ఈ వ్యక్తి ఇండి ఇండియాకి వచ్చిన తర్వాత సో ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ ఇంటికి బ్యాంక్ రికవరీ వాళ్ళు కూడా వచ్చారు గల్ఫ్ నుంచి ఇండియాకి కాంటాక్ట్ అవుతారు ఇండియా ఇండియాలో కొన్ని ప్రముఖ బ్యాంక్స్ ఉంటాయి వాళ్ళు విదేశీ బ్యాంక్స్ కాంటాక్ట్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఇక్కడ వాళ్ళు రికవరీ చేస్తారనమాట అలాంటి రికవరీ రికవరీ టీం ఇంటికి వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు తన తమ శాలరీ సర్టిఫికెట్తో తమ అక్కమా ప్రూఫ్స్తో లోన్లు తీసి వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు లేరు అనకండి ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు నాకు ఫోన్ కూడా చేస్తున్నారు ఓకే నెక్స్ట్ గలప్దేశాలు చాలామంది చిటిలు వేస్తారు చిట్టీలు సో చిట్టీలో వేసుకోవచ్చు చాలామంది వేసుకుంటారు మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు కానీ మీరు ఎవరి దగ్గర చిట్టీలు వేస్తున్నారో వాళ్ళు ఆ పర్సన్ కరెక్ట్గా పే చేసే పర్సన్ కాదు చూసుకుని వేయండి ఎందుకంటే ఆల్రెడీ బెహరెన్లు కొందరు మహిళలు చిటిలు వేశారు ఆ వ్యక్తి చేతులు దొరికిన ఇంటికి వచ్చేసాడు పాపను లాక్కోలేక పీకోలేక ఇబ్బంది పెడుతున్నారు సో ఇది బెహరీన్లోనే కాదు కోవిడ్లోనే జరిగింది బెహరీన్లో జరిగింది కత్తలో జరిగింది వామన్లో కూడా జరిగింది సో సౌదీలో పెద్దగా లేదు కానీ ఈ మిగిలిన నాలుగు చోట్ల జరిగింది చీట్లు వేసేసి జంప్ చేయాలని దగ్గర దగ్గర కోవిడ్ దినార్లు ఒక అతను అయితే దగ్గర ముప్పై వేల దినార్లు పట్టిన జంప్ అయిపోయాడు ముప్పై వేల దినార్లు అంటే చూడండి ఎంత ఇంత పెద్ద క్యాస్ట్ సో గల్ఫ్లో ఉన్న మిత్రులు ఈ పనులు మాత్రం చేయకూడదు ఓకే నెక్స్ట్ జెరాక్స్ సెంటర్లు ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి మీ అక్కమ్మ మీకు ఎన్ని అవసరమైతే జెరాక్స్ అవసరం అన్నీ తీసుకున్న తీసుకునేలా చూసుకోండి మీకు తెలియకుండా కొందరు ఎక్కువ జెరాక్స్లు కూడా తీసుకుంటారు ఓకే కొందరు రాంగ్ ఫ్రెండ్ వాళ్ళు తీసి ఫ్రెండ్ సరిగ్గా ఆ పేపర్ మారితేట్టి కచ్చడిలో పడేస్తారు మీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కమ్మను వాళ్ళు యూస్ చేసిన అవకాశం కూడా ఉంది సో గుర్తుపెట్టుకోండి జెరాక్స్ అంటే వెళ్ళేటప్పుడు మీ యొక్క అక్కమ్మ జెరాక్స్లు ఎక్కువ తీసుకుంటారు మీకు కావాలని తీసుకున్నారు అదొకటి చూసుకుని మీరు జాగ్రత్తగా ఉండండి ఈ తప్పు ఈ విషయంలో చాలామంది బుక్ అయిపోయి దొరికిపోయి ఇబ్బంది పడతారు సో వాట్సాప్ కార్డ్ కొన్ని ఫేక్ లింక్లు వస్తాయి ఫేక్ లింక్లు చేయకూడదు ఇది కూడా కామన్ ఇదండి సంగతి మనం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ సో న్యూస్ లేక నేను చెప్పట్లేదు ఆల్రెడీ సిమ్ వల్ల కానీ లోన్ వల్ల కానీ చిట్లు వల్ల కానీ ఇబ్బంది పడ్డ వాళ్ళు ముగ్గురు ముగ్గురు నాకు పొద్దున్ను కాల్ చేస్తూనే ఉన్నారు సొల్యూషన్ కోసం సో ఇంకో విషయం ఏజెంట్ల చేతిలో మోసాలు నెక్స్ట్ ఏజెంట్లు మోసం చేసిన క్యాండిడేట్ కూడా ఉన్నారు ఏజెంట్లు మోసం చేయడం కాదండి ఏజెంట్లు కూడా మోసపోతున్నారు సో చాలా పెద్ద స్టోరీలు ఉన్నాయి మరి తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే బాబాయ్